తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందుగా నగరంలో ఇస్తున్న ఓటర్ స్లిప్లలో ఓటర్ ఫోటో తొలగించడంపై దొంగ ఓట్లకు చక్కటి అవకాశం కల్పించారని ఐఎన్టీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఓటర్ స్లిప్లలో ఓటర్ ఫోటో తొలగింపుపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో గత రెండు రోజుల నుంచి తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఓటర్లకి ఓటర్ స్లిప్పులు ఇస్తున్నారండి. ఈ ఓటర్ స్లిప్పులు చూస్తే రేపు జరగబోయే ఎన్నికలలో ఎటువంటి రిగ్గింగ్కు పాల్పడతారు అనే దానికి ఇదే సాక్ష్యం అండి. ఇదొక్క సాక్ష్యం చాలండి. మొన్న ఒక నెల ముందు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఓటర్ స్లిప్పులు ఇచ్చారు. డివిజన్ వైజ్ ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్పుల్లో ఎవరైతే ఆ వార్డులో ఉంటారో ఆ ఓటర్ పేరుతో పాటు ఫోటో పెట్టి మీరు ఓటర్ స్లిప్లు ఇచ్చారండి. చూడండి, ఇది మున్సిపల్ ఎన్నికలప్పుడు ఫోటోతో పాటు ఇచ్చినటువంటి ఓటర్ స్లిప్పు. మరి ఈరోజు పార్లమెంటుకి ఇస్తున్నటువంటి ఓటర్ స్లిప్పుల్లో ఎక్కడ ఫోటో లేదండి. ఇది చూడండి, కేవలం పేరుంది. ఈ పేరున్నటువంటి స్లిప్పుల్ని ఎవరైనా సరే, ఎందుకంటే ఈ స్లిప్పులు ఎవరు ఇస్తున్నారండి, ఆ ఇచ్చే వాళ్ళని బెదిరించో భయపెట్టో లేదే ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఈ స్లిప్పులన్నీ ఒక పార్టీ కానీ తీసుకునేస్తే రేపు ఎల్లయ్యో పుల్లయ్యో ఎవడో తెలీదు, పేరు మాత్రమే ఉండదు దీనిలో, ఫోటో లేదు. ఎల్లయ్య పేరుతో ఓడిపోతాడు, వాడి పేరు కాదు అది, కానీ స్లిప్ ఉంది కదా అని చెప్పి ఓటిస్తారు, ఓటు వేసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ కూడా అప్రజాస్వామికం. కేంద్ర ఎన్నికల సంఘం ఒక పద్ధతిని పాటించాలి. అది మున్సిపల్ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, మీరు ఫోటో ఐడెంటిటీ పెట్టండి. మొన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఫోటో ఐడెంటిటీ పెట్టారు, ఆ ఓటర్ ఫోటో ఉండింది. మరి పార్లమెంట్ ఎన్నికలకి ఎందుకు ఫోటో తీసేయాల్సి వచ్చింది? అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ అరాచకాలకి ఒత్తాసు పలుకుతుందని అనుకోవాలా ప్రజలు? ఇది చాలా హేయమైనటువంటి చర్య, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టింది. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గతంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చారో ఫోటో ఐడెంటిటీ పాటు అదేవిధంగా ఫోటో పెట్టి ఓటర్ స్లిప్లు ఇవ్వండి. దానిలో వచ్చినటువంటి అభ్యంతరం ఏముంది? ఇంత ప్రక్రియ జరిగేటప్పుడు పార్లమెంటు నియోజకవర్గం అనేది ఎక్కడెక్కడో బూతులు ఉంటాయండి. దాదాపు లక్షలాది మంది ఓటర్స్ ఉంటారు. ఆ లక్షలాది మందిలో ఎవరి పేరు ఎవరికి తెలుస్తుందండి? కనీసం ఆ గ్రామంలో ఫోటో ఐడి ఉంటే ఎవరైనా ఏజెంట్గా కూర్చోండే వ్యక్తికి ఈ వ్యక్తి మా ఊరు వ్యక్తి అని తెలుస్తుంది. అలా కాకుండా పేరుతో ఎత్తుకోకపోతే అధికార పార్టీ వాళ్ళో లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళో లోబర్చుకునేసి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లని ఇష్టానుసారంగా ఈవీఎం బాక్సుల్ని